ओम महागणाधिपतये नमः। ओम गुरुभ्यो नमः। ओम श्रीमात्रे नमः। परमेश्वर స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం। హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్సరతే వాణీ జనుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః। ప్రేక్షకులకి అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క పక్షంలో అంటే డిసెంబర్ 1 నుంచి 15వ తేదీ వరకు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే ముఖ్యంగా రాహు మేషరాశిలో సంచరిస్తూ వృషభ రాశిలో కుజుడు వక్రించున్నాడు। అదే విధంగా చూసుకున్నట్లయితే మనకి తులలో కేతువు వృశ్చిక రాశిలో రవి బుధ శుక్రుల యొక్క సంచారం జరుగుతూ ఆ యొక్క బుధుడు ధనుసు రాశిలోకి 3వ తారీఖు మారుతున్నాడు। అదే విధంగా శుక్రుడు 6వ తేదీ వృశ్చికం నుంచి ధనుసులోకి మారడం జరుగుతుంది। మకర రాశిలో శని ఈ యొక్క పక్షంలో ప్రత్యేకంగా ఏంటంటే వక్రత్యాగం పూర్తయిపోయినటువంటి గురువు మీన రాశిలో సంచరిస్తున్నాడు। కావున ఈ వక్రత్యాగం పూర్తయినటువంటి గురువు శనులు ఇద్దరూ కలిసి ఒక భావాన్ని వీక్షించడం వల్ల ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క చక్కటి ఫలితాలు రావడం జరుగుతుంది। అదేవిధంగా మీ యొక్క జీవితము మీ ధన సంబంధించిన ప్రయత్న సంబంధించిన గృహ వస్తు వాహన విద్యా సంబంధించిన సంతాన రుణ సంబంధించినటువంటి వివాహ సంబంధించిన విదేశీ యోగాలు విద్యా యోగాలు వ్యాపార యోగాలు ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ సంబంధించిన అన్ని విషయాలు ఎలా ఉన్నాయి వాటికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ పరిహార మార్గం చేసుకోవాలి అనేటువంటి విషయమును ఒక్కొక్క రాశి వారిగా చెప్పుకుందాం। వృశ్చిక రాశి వారికి ఈ యొక్క 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఎటువంటి ఫలితాలను ఇవ్వనుంది అని చెప్పి చూసుకున్నట్లయితే ముఖ్యంగా రాశిపైన గురువు యొక్క దృష్టి ఉండడం అమోఘమైనటువంటి ఫలితాలు అంటే ఏమిటి ఒక రకమైనటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనుకోనివ్వండి లేనట్లయితే దైవక్షేత్రాలకు వెళ్ళడము మంత్రసిద్ధి ఫలించడము పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం ద్వారా చాలా అంశాలు ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి కొంతవరకు ముందుకు కదలడం అనేటువంటి స్పష్టంగా కనిపిస్తుంది। అదేవిధంగా మీకు ధనస్థానము అంటారంటే మీ యొక్క ధనస్థానంలో రెండు శుభగ్రహాలు ఉండి కేంద్రంలో మరో శుభగ్రహం ఉంది కోణంలో మరో శుభగ్రహం ఉన్నప్పుడు ఇది ఇచ్చే రిజల్ట్ ఏమిటి అంటే ఒక ప్లానింగ్ ద్వారా చూడండి అరే ఇంత చిన్న ప్లాన్ చెప్పి ఇంత చక్కటి ధన సంపాదన పొందాడంటూ ఉంటారు। ఆ రకంగా మీకు ఏంటంటే ఈ పక్షంలో పనిచేసేది ఏంటి ఎక్కువగా అంటే మీ ప్లానింగ్ మీరు ఏదైతే ప్లానెడ్గా వెళ్తారో ఖచ్చితంగా సక్సెస్ అనేటువంటిది సూచిస్తున్నాయి మూడు గ్రహాలు ఇక్కడ। కాకపోతే 3వ స్థానంలో ఉన్నటువంటి శని 12వ స్థానంలో ఉన్నటువంటి కేతువు మాత్రం ఇక్కడ చెప్తున్నటువంటి విషయం ఏమిటంటే కమ్యూనికేట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి చాలా గౌప్యంగా చేయండి విచ్చలవిడిగా కమ్యూనికేషన్ చేయకండి। ఎందుకంటే ఇక్కడ 2వ స్థానంలో కమ్యూనికేషన్ కారకుడు శుభగ్రహంతో ఉన్నప్పటికీ 3వ స్థానాన్ని మనం కమ్యూనికేషన్ భావంగా తీసుకుంటాం 3వ స్థానాన్ని మనం రాతకోతలుగా తీసుకుంటాము 3వ స్థానాన్ని మనం సంతకాలు పెట్టేటువంటి విషయాలుగా తీసుకుంటుంటాము అగ్రిమెంట్ చేసే విషయాలుగా తీసుకుంటాము ఇంటర్వ్యూస్ పరంగా తీసుకుంటూ ఉంటాం। ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పుడు అటెండ్ అయ్యేటప్పుడు పర్టికులర్గా పూర్తి స్థాయిలో ప్రిపేర్ అవ్వండి। కాకపోతే పంచమ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి అప్పటికప్పుడు స్ఫురణ శక్తిని ఇస్తాడు ఇవ్వడం కాదు కాకపోతే ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పుడు అగ్రిమెంట్స్ ఒక ఇంటర్వ్యూకి వెళ్ళి వాళ్ళు ఓకే అన్నకు ఒక అగ్రిమెంట్ మీరు సంతకం పెట్టమంటారు అక్కడ గబగబా ఒకసారి కొంతమంది తెలియక ఒక 5 సంవత్సరాలు బాండ్ రాసేస్తారు ఎక్కడికి వెళ్ళడానికి ఉండదు బయట ఎన్ని అవకాశాలు ఉన్నా వెళ్ళడం ఉండదు కాబట్టి అలాంటిది ఏదైనా ఉంటే అగ్రిమెంట్స్ ఏమైనా సవరించుకొని మార్చుకోవాల్సిన స్థితి ఉంటే అది కాస్త చూసుకొని చేసుకోండి। ఈ యొక్క పక్షం ప్రధానంగా ఏంటంటే మీరు ఏదైనా ఒక ప్రాపర్టీస్ అమ్మడానికి చాలా బాగుంది చెప్పాలంటే ప్రాపర్టీస్ అమ్మడానికి చాలా బాగుంది మరియు సంతానం కోసం కొంతవరకు చాలా మటుకు యోగ్యవంతంగా ఉంటుంది ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ ఉంటుంది। అదేవిధంగా ఈ పక్షంలో ప్రధానంగా మీకు 2వ స్థానంలో ఉన్నటువంటి బుధ శుక్రులు లక్ష్మీదేవి యొక్క ఆరాధన అనేటువంటిది ఎక్కువగా మీకు ధన సంపాదించినటువంటి యోగాన్ని పెంచుతుంది। అదేవిధంగా కొంతవరకు కాంపిటీషన్ వాటిలో చక్కగా రాణి స్థానంలో ఎటువంటి సందేహం లేదు కాకపోతే ఇక్కడ సప్తమ స్థానంలో రాశ్యాధిపతి వెళ్ళి సప్తమ స్థానంలో కూర్చున్నాడు కాబట్టి మీరు మీ యొక్క పార్ట్నర్స్ మీద కొంతవరకు ఒత్తిడి తేవడం లేదా వాళ్ళ మూలంగా మీరు కొంతవరకు ఒత్తిడికి గురవడం అనేటువంటిది స్పష్టంగా గోచరిస్తున్నాయి కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా పార్ట్నర్స్ నుంచి కొంతవరకు మీకు లబ్ధి కూడా కలుగుతుంది అందులోటువంటి సందేహం లేదు। అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే కొన్ని విషయాలు సడన్గా మర్చిపోవడం వల్ల కూడా కొన్ని కొన్ని నష్టాలు జరుగుతుంటాయి కాబట్టి ప్రతిదీ కూడా నోట్ చేసుకోండి। టీచింగ్ గైడింగ్ లా రిలేటెడ్ సంబంధించిన చిట్ ఫండ్ రిలేటెడ్ సంబంధించిన ఫైనాన్స్ రంగాలకు సంబంధించినటువంటి పుణ్యక్షేత్రాలు ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ రిలేటెడ్ సంబంధించిన గవర్నమెంట్లో హై సెక్టార్స్లో ఉన్నటువంటి వారికి
ఇప్పుడు కొత్త కొత్త ఉద్యోగ అవకాశాలు రావడానికి ఉన్న ప్రాంతం కాకుండా ఇతర ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి చాలా బాగుంటుంది. కేవలం ఉద్యోగం సంబంధించినవే సహజంగా మీరు ఏదైనా ఎడ్యుకేషన్ కోసం కానీ లేకపోతే ఏదైనా ఒక దేశాల్లో సరదాగా సంచరించడానికి మాత్రం ఇక్కడ మీకు ఉన్నటువంటి మూడో స్థానంలో ఉన్నటువంటి శని వ్యయస్థానంలో ఉన్నటువంటి కేతు మాత్రం సహకరించట్లేదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ గ్రహాలు ఇక్కడ ఉన్నప్పుడు ప్రత్యేకంగా అగ్రిమెంట్స్కి ఇన్వెస్ట్మెంట్స్కి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము, దీనివల్ల ఎంతవరకు మనకు లాభం కలుగుతుంది, అనవసరమైన నష్టం వస్తుందా అనేటువంటి పర్టికులర్గా మీరు జాగ్రత్త వహిస్తూ ఉండాలి. ఇక్కడ మరొకటి ఏంటంటే కొంతవరకు ఈ వ్యాపార సంబంధించినటువంటి విషయాల్లో అనుకూలమైనటువంటి స్థితులు ఉన్నాయి, అందులో ఎటువంటి సందేహం లేదు, చాలా అనుకూలమైన స్థితి ఉంది. మీరు ఏదైతే వ్యాపారం చేస్తుంటారో వ్యాపార లాభాల ద్వారా ధనయోగం కూడా గోచరిస్తున్నాయి. అదేవిధంగా 2-3 తేదీల్లో ఒక క్లారిటీ, అంటే ఏ పని అయితే మీరు చేస్తున్నారో దాని మీద ఒక క్లారిటీ, ఒక మీరు చేసే ప్రయత్నం మీద క్లారిటీ అనేటువంటిది రావడం జరుగుతుంది. కాకపోతే 4-5 తేదీలు మాత్రం మీరు ప్రధానంగా అప్పు ఇవ్వడము తీసుకునే విషయం పట్ల మోసపోతారు. కాబట్టి ఆ యొక్క అంశాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పఠనము. అదేవిధంగా గురుగ్రహం దగ్గర నేతితో దీపాన్ని వెలిగించండి. మిగతా శని కేతు రాహుకుజ గ్రహాల దగ్గర నూనెతో దీపాన్ని వెలిగించండి. ఇంకా ఎక్కువ ఇబ్బంది ఉందండి అనుకున్నట్లయితే కుజుడి దగ్గర ఎర్ర ఒత్తి వేసి వెలిగించండి. గురువు దగ్గర పసుపు రంగు ఒత్తి, శుక్రుడి దగ్గర మన రాహుకేతువుల దగ్గర, రాహు దగ్గర, కేతువు దగ్గర రంగుల రంగుల వస్త్ర ఉన్నటువంటి దాంతో కేతు దగ్గరికి వెలిగించవచ్చు. అదేవిధంగా రాహు దగ్గర కనుక చూసుకున్నట్లయితే ఏదైనా ఒక డిప్పలో, అంటే అరటి డిప్ప ఇలాంటి అట్లాంటి వాటిల్లో వెలిగించడం చాలా చక్కటి ఫలితాలు వస్తాయి మీకు. మనం ఇప్పటివరకు చెప్పుకున్నటువంటివి గోచార ఫలితాలు. అయితే ఈ గోచార ఫలితాల కంటే అతి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే మీరు మీ యొక్క జన్మజాతక ఫలితాలు తెలుసుకోవాలి. అది ఎలా తెలుసుకోవాలి? మీరు పుట్టినటువంటి సమయాన్ని తీసుకోండి. మీరు పుట్టిన టైం ఎగ్జాక్ట్లీగా కావాలి, దానివల్ల మీ లగ్నం తెలుస్తుంది. మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి, మీరు జన్మించిన డేటు, నెల, సంవత్సరాన్ని బట్టి మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి తెలుస్తుంది. మరియు ఆ గ్రహస్థితి ద్వారా, మీ లగ్నం ద్వారా మీరు చేసే ప్రయత్నాలు, ఏ దిశలో ప్రయత్నం చేస్తే ఫలిస్తుంది, ఏ దిశలో మీకు ధనయోగం ఉంది, ఎప్పుడు సరైనటువంటి సమయం ప్రయత్నం చేయడానికి, మీరు ఏ దిశలో నివసిస్తే బాగుంటుంది, మీకు క్రియేటివ్ మూలంగా కలిసి వస్తుందా లేదా రాజకీయ మూలంగా కలిసి వస్తుందా లేదా అనారోగ్య సమస్యలు తొలగిపోవాలంటే ఏం చేయాలి, అప్పులు తగ్గాలంటే ఏం చేయాలి, వివాహ ప్రయత్నం ఎప్పుడు చేస్తే సక్సెస్ అవుతుంది, ఎలాంటి జీవిత భాగస్వామి వస్తారు, అదేవిధంగా ఎప్పుడు చేసుకోకూడని సమయం, వివాహం చేసుకోకూడని సమయం కూడా ఉంటుంది, అదేవిధంగా యాక్సిడెంటల్స్, ఆకస్మిక సంఘటనలు ఏమైనా ఉన్నాయా, హైయర్ ఎడ్యుకేషన్ ఎంతవరకు ఉంది, ఏ రంగాల్లో మీరు ఏ రంగంలో చదువుకుంటే బాగా రాణిస్తారు, ఎందుకంటే ధనయోగాన్ని బట్టి చూసుకోవాలి. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు, వ్యాపార ప్రయత్నాలు మరియు ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ ఇవన్నీ కూడా మీ జన్మజాతకంలోనే ఉంటాయి. అయితే మీకు సందేహం కలగొచ్చి ఇవన్నీ మరి మన జన్మజాతకాల్లో ఉంటే మనం ఈ గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నాము అని, ఎందుకంటే ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోండి, గోచారం అనేటువంటిది మనం చేసేటువంటి ప్రయత్నానికి సహకరించేటువంటి విషయాలు చెప్తూ ఉంటాయి. గోచారం అంటే ఎలా అంటే, ఇప్పుడు మీరు ఒక ప్రోడక్ట్ తయారు చేశారు, బయట అమ్మాలి అనుకున్నప్పుడు బయట ఉన్న మార్కెట్ని దృష్టిలో పెట్టుకొని తయారు చేస్తారు, లేదా మార్కెట్ ఉన్నప్పుడు ఆ ప్రోడక్ట్ని అమ్ముతారు. అదేవిధంగా బయట ఉన్న మార్కెట్ లాంటిది గోచారము, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడున్న గ్రహస్థితి ఎలా ఉంది, ఇప్పుడున్న వాతావరణం ఎలా ఉంది, వాతావరణాన్ని బట్టి మనం బయటకు వెళ్తాం, బయట ఉన్న ట్రాఫిక్ దీన్ని బట్టి ముందుగా వెళ్ళడము లేకపోతే ఆ రూట్లో వెళ్ళకుండా ఇంకో రూట్లో వెళ్ళడము చేస్తూ ఉంటాం. అంటే ఏంటి, బయట ఉన్న విషయాలు మనకు తెలిస్తే దాని తగ్గట్టుగా మనం నడుచుకోవడం ద్వారా అలా సక్సెస్ పొందుతాము. ఈ గోచార గ్రహాలు కూడా అంతే. ఈ గ్రహాలన్నీ ఎక్కడెక్కడ ఎటువంటి రిజల్ట్స్ ఇస్తున్నాయి అనేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది ఇక్కడ. సో ఈ గోచార గ్రహాల యొక్క ఫలితాలు మరింత చక్కగా రావాలంటే మీరు చేయాల్సింది ఏమిటంటే, ఏ గ్రహం మనకు మైనస్ చేస్తుందో దానికి సంబంధించిన దీపారాధన చేయడము, వీటన్నిటికంటే కూడా అమ్మవారి యొక్క పాదాలను ఆశ్రయించడము. అంటే మీరు గనక గ్రహస్థితి ఎలాగున్నా కూడా గుర్తుపెట్టుకోండి, అమ్మవారిని కనుక ఆశ్రయించి అమ్మవారిని నమ్మకం పెట్టుకొని మీ పనులు మీరు చేస్తూ ఉన్నట్లయితే బ్రహ్మని పిలిచి మరలా మన రాతని, మన తల రాతని రాయిస్తుందట అమ్మవారు. అంత గొప్పది అమ్మవారు. కాబట్టి మీ అందరూ కూడా నవగ్రహాల యొక్క అనుగ్రహాన్ని, అమ్మవారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలి, పొందుతారని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.